వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. రండి చేయి చేయి కలుపుదాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. ఎందరో ప్రాణత్యాగాలతో 64 గ్రామాల రైతుల త్యాగ ఫలంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో మన ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31న విచ్చేస్తున్న శుభ సందర్భంలో అందరికీ ఇదే మా ఆహ్వానం. చలో వైజాగ్, పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇదే మన అందరి నినాదం. రండి తరలి రండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. మీ ప్రియాంక పరాటం, వైస్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం. మీ సంతోష్ భరాటం, భీమిలి, జనసేన నాయకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో రుణ వితరణ మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. విశాఖ నగరంలోని అంబేద్కర్ భవన్లో జ్యోతి ప్రజ్వలన కావించిన కలెక్టర్ మల్లికార్జున జ్యోతి ప్రజ్వలన చేసి రుణ వితరణ మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ బ్యాంకుల డీజీఎంలతో కలిసి కలెక్టర్ స్టాల్స్ ను ప్రారంభించారు. ఖాతాదారులకు బ్యాంకు పథకాలపై పూర్తిస్థాయి అవగాహనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. బ్యాంకుల ఉన్నతాధికారులు మన్మయ పాండవ్, వెంకటరామయ్య, జిల్లా అధికారులు, ఎల్డీఎం త్రినాథ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, వాటికి సంబంధించి ఈ లోన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అందరూ ఉపయోగించుకోవాలి. అటు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి. అలాగే బ్యాంక్స్ మళ్ళీ రీపేమెంట్ కూడా చేయగలిగినప్పుడే బ్యాంక్స్ మరింతగా ముందుకొచ్చి మరికొంతమందికి ఈ అవకాశాలు దొరుకుతాయి. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న అందరు బ్యాంక్ అధికారులకి, బ్యాంక్ సిబ్బందికి, అలాగే జిల్లా అధికారులకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 35 బ్యాంక్స్ ఇబ్బంది ఆఫీసర్స్కి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఐఎమ్ ఆల్సో వెల్కమింగ్ ఆల్ ది ఇంపార్టెంట్ డిగ్నిటరీస్, ఆల్సో ది క్లయింట్స్, అండ్ ఆల్సో ది బ్యాంకర్స్, ఇంక్లూడింగ్ ది ఆఫీసర్స్ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ టుడే. సో మనకి ఈ మంత్ 12th నుంచి ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ తరఫున కూడా బ్యాంకర్సే ప్రొయాక్టివ్గా దర్ ఎక్స్టెండింగ్ లోన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ 20 డేస్ సెకండ్ ఆఫ్ ఒక కంటిన్యూమ్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. సో ఐ థింక్ దిస్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ టిల్ సెకండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ కెన్ అవైల్ ది లోన్స్. ఎస్పెషలీ ఐ రిక్వెస్ట్ ద బ్యాంకర్స్, ఐ థింక్ టు ఇన్కల్కేట్ ది యునో ది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నాలెడ్జ్ టు ది రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద ఐ థింక్ సెవరల్ బ్యాంక్స్ హావ్ డన్ సెవరల్ క్యాంప్స్ ఆల్సో టు ఎడ్యుకేట్ ది పబ్లిక్ అండ్ ది కైండ్స్ ఆఫ్ లోన్స్ అవైలబుల్, ది కైండ్స్ ఆఫ్ ట్రస్ట్ అమౌంట్స్ అండ్ ది ఈఎంఐస్ అండ్ అదర్ మోడ్స్ ఆల్సో. సిమిలర్లీ అప్రిషియేట్ ఆల్ ద బ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ అవర్ ఎల్డిఎం గారు అండ్ ఆల్ అదర్ బ్యాంక్స్ ఆల్సో ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. రండి చేయి చేయి కలుపుదాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. ఎందరో ప్రాణత్యాగాలతో 64 గ్రామాల రైతుల త్యాగ ఫలంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో మన ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31న విచ్చేస్తున్న శుభ సందర్భంలో అందరికీ ఇదే మా ఆహ్వానం. చలో వైజాగ్, పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇదే మన అందరి నినాదం. రండి తరలి రండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. మీ ప్రియాంక పరాటం, వైస్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం. మీ సంతోష్ భరాటం, భీమిలి, జనసేన నాయకులు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.